హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ మనము కురమన్ సాగులో కేజ్ కల్చర్ అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కేజ్ కల్చర్ అంటే సింపుల్ టర్మ్స్లో ఏం లేదండి, కేజ్ ఒక పింజరం లాంటిది తయారు చేయాలి. మనం పక్షుల్ని గిట్లా పెడతాం కదా పంజరంలో, అలాంటి కేజ్ కల్చర్ అన్నమాట. ఒకవేళ మీరు 20,000, 10,000, 30,000 తీసుకెళ్ళి 1 ఎకర్లో వేసారనుకోండి, పొరమైన మళ్ళీ మీకు దొరకదు. ఆ 1 ఎకర్లో పట్టాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో అప్పుడు మీకు గ్రోత్ కూడా ఎక్కువ రాదు, గ్రేడింగ్ చేసే మీకు ఛాన్స్ లేదు, కాకపోతే అప్పుడు మీకు చాలా ప్రొడక్షన్ తగ్గుతుంది ఫ్రెండ్స్. సో మరల్ని కేజ్ కల్చర్ అంటే ఒక దగ్గర నిర్దిష్టమైన ప్లేస్లో పెట్టి మూవ్ కూడా చేసుకోవచ్చు. నిర్దిష్టమైన ప్లేస్లో పెట్టి మీరు 50 గ్రామ్స్, 0 to 50 గ్రామ్స్ వచ్చే వరకు 1 పొజిషన్లో నేచురల్ పాండ్ అండి, నేచురల్ పాండ్లో చెప్తున్నాను నేను, నేచురల్ పాండ్లో మీరు చేస్తే తొందరగా గ్రోత్ వస్తుంది. ప్లేస్ లేని వాళ్ళు ఫార్మింగ్ చేయాలి, కంపల్సరీ ప్యాషన్ ఉంది, నాకు కోరిక ఉంది చేయాలంటే మీరు ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే సిమెంట్ ట్యాంక్లో డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్రదర్, ఓకేనా. సిమెంట్ ట్యాంక్లో డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. భగవంతుడు మనకి సాయిల్లో వచ్చిన శక్తి మనిషి సృష్టించిన దాంట్లో ఇవ్వలేదండి, ఓకేనా. సో కేజ్ కల్చర్లో ఏమవుతుందంటే 0 to 50 గ్రామ్స్ వరకు మీరు ఒక దగ్గర పెట్టేసి చిన్న ప్లేస్లో 6x5 ఫీట్ చిన్న పాండ్, ఓకేనా, చిన్న పాండ్, నేచురల్ పాండ్ గురించి మాట్లాడుతున్నాను, సాయిల్తో చేసింది. మీరు ఇంట్లో మీకు ట్యాంక్ ఉంది చేసుకుంటాను, ట్యాంక్ 10,000 పర్లేదు, పోయినా పర్లేదు, నేను చేసుకున్నట్టే మీ ఇష్టం ఫ్రెండ్స్. మీ కోరికను ఎవరు వద్దని చెప్పలేరు, కాకపోతే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, రిస్క్ ఉంటుంది స్కిన్ డిసీజ్ వచ్చేది, ఓకేనా ఫ్రెండ్స్. సో కేజ్ కల్చర్లో మీరు 50 గ్రామ్స్, 0 to 50 గ్రామ్స్ వరకు కేజ్ కల్చర్లో పెంచుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి మంచిగా స్క్రీన్ మీద. కేజ్ కల్చర్లు మీకు గోడలు అంటే మట్టి గోడలు ఉంటే పర్లేదు, మట్టి గోడలు లేని వారు ఒకేసారి పెద్దగా కేజ్ నేచురల్ పాండ్ తువ్వించుకున్న వారు కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మట్టి గోడ ఉంది అంటే మీకు డివైడ్ చేయాల్సిన అవసరం లేదు, మట్టి గోడ లేకుంటే ఏం చేయాలంటే మీకు వాటర్ అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటుంది. దోమతెరలు ఉంటాయి కదంటే దోమతెరలు చాలా తక్కువగా వస్తాయి. మీరు 10x5 ఫీట్ కేజెస్ సపరేట్ చేసుకొని దోమతెరలు వాడచ్చు, తక్కువలో తక్కువలో అవుతుంది. దోమతెరలు దొరకనప్పుడు మీరు కొంచెం హై క్వాలిటీ ఫిషింగ్ నెట్స్ ఉంటాయండి, ఓకేనా, కొంచెం అవి కాస్ట్లీ పడతాయి. దోమతెరలు అంటే ఎంత, ఎవరికైతే పేదవారు ఉన్నారు, నిరుద్యోగులు కొంతమంది చెప్తున్నారు అన్న మా అంత సోమత లేదనే వారి కోసం చెప్తున్నాను. తక్కువలో అంటే దోమతెరలో చేయొచ్చు, చిన్న చిన్న చేప కాబట్టి అంత తొందరగా అటాక్ చేయదు అది, మీ దోమతెర మీద చొచ్చుకొని పోలేదు. లేదంటే ఫిషింగ్ నెట్స్ అయితే మీకు చాలా కాస్ట్లీ అవుతాయి. సెకండ్ హ్యాండ్ ఫిషింగ్ నెట్స్ కూడా మీకు దొరికిపోతాయి ఫ్రెండ్స్. సెకండ్ హ్యాండ్ ఫిషింగ్ నెట్స్ కూడా దోమతెరతో పాటు సహారాగా పెట్టేసి మీరు 50 గ్రామ్స్ వచ్చే వరకు, 0 to 50 గ్రామ్స్ వచ్చే వరకు 1 ప్లేస్లో పెట్టేసి దాని తర్వాత గ్రేడింగ్ చేసుకొని అప్పటి నుంచి పెద్దగా ఉన్న వాటిని ఒక సైజు, ఇంకో చిన్న పాండ్లు దానికంటే చిన్న వాటిని సపరేట్ చేసేసుకొని పెట్టుకుంటే అదే కేజ్ కల్చర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే నేచర్ పండ్లో మీ గ్రోత్ ఇంకా బాగుంటుంది. సాయిల్ అనేది ఫిష్ వేస్టేజ్ని, మీరు ఇచ్చే ఫుడ్ వేస్టేజ్ని చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ఆల్రెడీ నేను గుర్రపు టెక్కు చెప్పాను, వేరే అమ్మోనియా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే వాటి రూట్స్ ఆ వేస్టేజ్ని మొత్తం గ్రహించి మీకు సాయిల్లా కన్వర్ట్ చేసేస్తాయి. అవి కూడా పచ్చగా ఎదుగుతాయి, మీకు నేచురల్గా ఉంటుంది బ్రదర్స్, ఓకేనా. చిన్న చిన్నవి మీకు చూపిస్తున్నాను, చిన్న చిన్నవి కూడా చూపిస్తున్నాను పాండ్స్, 6x5, ఓకేనా. 6x5 తర్వాత మీరు 50 గ్రామ్స్ దాటిన తర్వాత ఇంకో 1000 ఫిష్ ఉందనుకోండి, 50 to 100 గ్రామ్స్ ఉంటాయి, ఇంకో పెద్ద పాండ్లో వేసుకోవాలండి. చిన్నది చిన్నపాటి పెద్ద పాండ్ అంటే 10x5 వేసుకోండి, 10x5 కేజీ, ఓకేనా. అంటే దోమతెరలతోనే, దోమతెరలు కాకుండా ఫిషింగ్ నెట్తో డివైడ్ చేసుకుని, లేదు మీకు గోడలు కట్టుకొని ఆల్రెడీ ఉందంటే గోడలు కట్టుకోవచ్చు బ్రదర్స్, ఓకేనా. ఆల్రెడీ డివైడ్ చేసి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను చిన్న చిన్న పాయింట్స్ ఎలా తీసుకోవాలో, ఓకేనా, లీక్ ప్రూఫ్. అక్కడ మీరు 50 to 100 గ్రామ్స్ వరకు పెంచుకోవాలండి, గ్రేడింగ్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రేడింగ్ చేసుకుని మళ్ళీ పెద్ద వాటిని మూవ్ చేసేసి అలా 1000 ఇంకా 100 to 300 గ్రామ్స్ ఉన్నాయంటే వాటిని వేరే కొంచెం పెద్దగా అవి ఫ్రీగా తిరిగేటట్టు మీరు అబ్జర్వ్ చేయాలి బ్రదర్. ఫ్రీగా తిరిగితే అంతే హెల్తీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం నేచురల్గా కుర్రమైన వేటాడుతుంది కాబట్టి దానికి ఫ్రీగా తిరిగేటట్టు అట్లీస్ట్ మనం చేయాలి. ఒకే దగ్గర బాయిలర్ కోడ్లా ఉంచకూడదు, ఫ్రీగా తిరగాలంటే కొంచెం సైజు పెంచాలి. మీకు కుర్రమైన సైజు పెరుగుతూ ఉంటే అది ఫ్రీగా తిరగాలి, ఫ్రీగా తిరగాలంటే మీ పాండ్ సైజు కూడా కొంచెం పెంచాలి. అప్పుడు ఏంటంటే 10 to 15 సైజుకి వెళ్ళండి, ఓకేనా, 10 to 15 సైజు చిన్న పాండ్, ఓకేనా. అక్కడ మళ్ళీ 500 గ్రామ్స్, 600 గ్రామ్స్ పెంచాక మళ్ళీ 1000 ఫిషెస్ ఉన్నాయనుకోండి, మీకు సేమ్ సైజు 600 గ్రామ్స్, 1000 ఫిషెస్ ఉంటే అప్పుడు మీరు 20x10 ఫీట్స్,
నేచురల్ పాండ్ వైపు వెళ్ళొచ్చు బ్రదర్. ఓకేనా, మీకు నేను చెప్పేది అర్థమవుతుందని భావిస్తున్నాను. బ్రీడింగ్ గురించి మీరు మీకు చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పకుంటే వాళ్ళు అలాగే మోసపోతారు బ్రదర్స్. ఓకేనా, మీకు ఇవాళ రేపు మీ ముందుకు మీకు కనిపించిన వాళ్ళు బ్రీడర్స్ అండి. ఓకేనా, వాళ్ళు సీడ్ అమ్ముతున్నారు మీకు, ఫార్మర్లా కనిపించి మీకు సీడ్ అమ్ముతున్నారు. మీకు 1 రూపీకి రావాల్సిన సీడ్ని 10 రూపీస్కి అమ్ముతున్నారు. నా ఆశ, నా కోరిక ఏంటంటే మీరు మోసపోకూడదు, అంతే అంతే. నాకేమి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను సీడ్ మీకు అమ్మను. ఓకేనా, నేను మీకు ఏమి అమ్మను. ఓకేనా, నేనేమి అమ్మినా కూడా నేను కూడా ఆ కేటగిరీలోకి వచ్చేస్తాను, మిమ్మల్ని మోసం చేసే కేటగిరీలో. సో మీకు స్వతహాగా మీరే బ్రీడింగ్ చేసుకుని వీడియో పెట్టాను బ్రదర్, మీరు షేర్ చేయండి. అట్లీస్ట్ ఎవరైతే మోసపోతారో వాళ్ళకన్నా షేర్ చేయండి, నెక్స్ట్ టైం వాళ్ళన్నా చూసుకుంటారు బ్రదర్. ఓకేనా బ్రదర్స్, మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తెలిసి కూడా బ్రీడింగ్ మీరు వేరే వాళ్ళకి చెప్పట్లేదంటే మనకి వాళ్ళకి తేడా లేదు బ్రదర్. ఓకేనా, మనకి వాళ్ళకి తేడా లేదు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించండి, ఫ్రీ ఫుడ్స్ ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. మీరు ప్రతి ఇంట్లో కొరమీన్ సాగు చేసుకోవచ్చు, ప్రతి మండలంలో బ్రీడింగ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, ప్రతి వారు బ్రీడింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మన దేశం ముందుకు ఎదుగుతుందండి. మీకు అర్థమైందని భావిస్తున్నాను కేజీ కల్చర్ ఏముంటుందో. మనం స్టెప్ బై స్టెప్ బ్రీడింగ్ చేసుకోవడానికి 10x5 అలా 5x5 ఫీట్స్ నేచురల్ పాండ్స్, చిన్న చిన్న పాండ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను నేను ప్రీవియస్ వీడియోలో కూడా. ఒక కేజ్ కల్చర్ ఎలా ఉంటుందో అది కూడా చూపించాను. ఫుడ్ సిరీస్ కూడా వస్తుంది లాస్ట్ నుంచి, మీరు చూసుకుంటా రండి. ఫుడ్ సిరీస్ ఫ్రీగా మనకి కొరమేనికి మనం ఇంటి దగ్గరనే మనం వేస్టేజ్ నుంచి, మనం తినే వేస్టేజ్ నుంచి, కూరగాయల నుంచి, అన్నం నుంచి ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఉంది వీడియో, అది కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు తెలియని వారికి బ్రీడింగ్ గురించి అట్లీస్ట్ బ్రీడింగ్ అన్నా చూపించండి వాళ్ళకి. మీరు నా వీడియోస్ చూపించకున్నా పర్లేదు, మీ బ్రీడింగ్ మీరన్నా చేసి చూపించండి వాళ్ళకి. చూస్తే వాళ్ళు మోసపోరు, నెక్స్ట్ టైం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది బ్రదర్. మీకు ఆశ, మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి బ్రదర్. ఓకేనా, మ్యాక్సిమం వీలైతే షేర్ చేయండి. షేర్ చేస్తేనే మీకు చాలామందికి రీచ్ అవుతుంది విషయం, ఇంతవరకు తెలిసిన హైడ్ చేసిన నాలెడ్జ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, బ్రీడింగ్ తెలియని వారి కోసం బ్రీడింగ్ వీడియో కూడా పెడుతున్నాను, స్కిప్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు మళ్ళీ చూడండి న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం వీడియో లెంతీగా ఉందండి, కొంచెము లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డౌట్స్ వస్తాయి లేకుంటే మీకు. తర్వాత మళ్ళీ మీరు కామెంట్స్లో అడగాలి ప్రతి ఒక్కటి. నేను అందరికీ చెప్పాలంటే ఇవాళ కొంచెం కౌంట్ తక్కువ ఉన్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ చెప్పగలుగుతాను. దాని తర్వాత సబ్స్క్రైబర్ పెరిగినాక నేను అందరికీ కామెంట్స్ చేసి చెప్పలేను ఫ్రెండ్స్. ఓకేనా, మీరు డీటెయిల్గా వీడియో చూడండి. చూశాక నేను డాక్యుమెంటేషన్ కూడా పెట్టాను సైంటిస్ట్ది, అవి కూడా చూడండి మీరు. అవన్నీ చూసినాక మీరు ఒక ఒపీనియన్కి వచ్చినాక దాని తర్వాత ఫిష్ బ్రీడింగ్ వైపు మళ్ళండి ఫ్రెండ్స్, ఇంజెక్షన్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ మెయిన్ టాపిక్ వచ్చేసి ఫిష్ బ్రీడింగ్ ఎలా చేయాలి, నేచురల్ పద్ధతి కాదండి, అన్నేచురల్. అన్నేచురల్ అంటే ఇంజెక్షన్ ద్వారా అండి. ఓకేనా, సో మెయిన్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ ఫిష్ బ్రీడింగ్ చేసే ముందు మనం 1 మంత్ ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లీస్ట్ 600 నుంచి 700-800 గ్రామ్స్ 1 కేజీ అలా 700 గ్రామ్స్ 600 గ్రామ్స్ మోర్ దాన్ అంత ఉన్నా కూడా నడుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాంటి ఫిష్ని మీరు బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు మేల్స్ తీసుకోవాలి, ఒక ఫీమేల్ తీసుకోవాలి. సక్సెస్ బ్రీడింగ్ అంటే ఒక మేల్ ఫెయిల్ అయినా కూడా ఇంకో మేలు ఫీమేల్తోని బ్రీడింగ్ కోసం రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో 1 మంత్ ముందు నుంచి దానికి నేచురల్ ఫుడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, నేచురల్ ఫుడ్ ఇచ్చేసి మీరు వేరే వేరే పాండ్స్ నుంచి తీసుకొచ్చి వేసుకుంటే ఇంకా మంచిదండి. మీ దగ్గర ఉన్న బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకోకుండా మీరు వేరే వాళ్ళకి, వాళ్ళు మీకు అలా సప్లై చేయని ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఉంటే క్వాలిటీ ప్రొడక్షన్ సారీ మన లార్వా క్వాలిటీ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు మనకి మన ఏమేమి మెడిసిన్స్ యూజ్ చేస్తారు ఇంజెక్షన్లో, అవి కూడా నేను పెట్టాను మీకు. నార్మల్గా ఓప్రిమ్ అనేది ఇంజెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, సింథటిక్ ఇంజెక్షన్. ఈ దీని ద్వారా మీకు 6000-10000 వచ్చే ఛాన్సెస్ ఉంది, ఒక్కోసారి ఫెయిల్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫిష్ ఫీమేల్లో స్టమక్లో ఎగ్స్ లేకుంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే ఫెయిల్ అయ్యంటే ఎగ్స్ లేకుంటే మీకు బ్రీడింగ్ కాకపోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు ఓవిప్రేమ్ ఉంటుంది ఇంజెక్షన్, మార్కెట్లో 300 అరౌండ్ అలా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకో పాటు హెచ్సిజి ఇంజెక్షన్ కూడా ఉంటుంది. హెచ్సిజి అనేది నార్మల్గా మన హ్యూమన్స్లో మన
లేడీస్ ఉంటారు కదా మన మనుషుల్లో, పిల్లలు కాని వారికి ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. సో హెచ్సిజి ద్వారా మీకు ఏమవుతుందంటే బ్రీడింగ్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎగ్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కూడా అరౌండ్ 300-400కి వచ్చేస్తుంది మీకు నార్మల్ మెడికల్ షాప్లో, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఓయిప్రిమ్ అనేది మీకు ఫిష్ మార్కెట్లో దొరుకుతుంది, అంటే ఫిష్కి మెడిసిన్స్ అమ్ముతారు కదా, ఆ మార్కెట్లో మీకు ఓయిప్రిమ్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఆ మార్కెట్లో మీరు తెచ్చుకోండి. తెచ్చుకొని పర్ కేజీ వచ్చేసి 5 ml, అంటే 0.5 ml, 5 ml కాదు ఫ్రెండ్, 0.5 ml ఓయిప్రిమ్. అదే హెచ్సిజి అయితే మీకు 20-30 mg ఇవ్వాలి ఫ్రెండ్స్, అంటే హెచ్సిజితో పాటు ఇంకో లిక్విడ్ వస్తుంది, అది సాలిడ్ గ్రూప్లో ఉంటుంది, ఆ లిక్విడ్ అందులో కలిపెట్టి 20-30 mg తీసుకొని మీరు ఇంజెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంజెక్షన్ డైరెక్ట్ కడుపులో వేద్దండి, దాని మజిల్లో, అంటే నడుము పై భాగంలో మజిల్ ఉంటుంది కదా, ఆ మజిల్లో అలా ఇవ్వాలి. దాని మాంసం ఉంటుంది కదా అందులో, స్కిన్కి కొంచెం కింద భాగంలో అలా ఇవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా. కలుపుకోవాలి. హెచ్సిజి ద్వారా మీకు సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినాక మీరు ఇమీడియట్ ఓయిప్రిమైన హెచ్సిజి అని ఇచ్చినాక ఇమీడియట్గా 2 males 1 female కదా, 2 males ఇవ్వాలి ఫ్రెండ్స్, అంటే ఒక్కో డోసు ఒక్కో ఫిష్కి ఇవ్వాలి, ఓకేనా. ఓయిప్రిమ్ అయితే 0.5 mg 1 kg ఉంటాయి, అదే మీరు 700-800 0.4 mg ఇవ్వాలి, ఓకే, ml ఇవ్వాలి, ఓకే ఫ్రెండ్స్. అలా ఇచ్చినాక మీరు ఏమంటే 3 fishes తీసుకెళ్ళి సపరేట్గా చిన్నపాటి ట్యాంక్ ఉంటుంది కదా, 3x2x1 3 meters 2 meters 1 meter ఉన్న వైశాల్యంలో ఉన్న ట్యాంక్లో వేసేసుకోవాలి. ఇమ్మీడియట్గా వేసుకున్నాక ఒక 6-7 hours కావచ్చు, లేకుంటే 10 hours కూడా కావచ్చు ఫ్రెండ్స్. కొన్ని సినారీస్లో 10 hours తర్వాత అప్పుడేమవుతుంటే అవి మేల్ ఫీమేల్ వైపు అట్రాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మేల్ ఫీమేల్ వైపు అట్రాక్ట్ అయ్యి ఏమవుతుందంటే దాని చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది, ఓకేనా. ఇంజెక్షన్ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలని, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఇస్తూ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చేయగా కొంచెం కొత్తగా ఉంటుంది, ఓకేనా. ఎమ్మటే ఇంజెక్షన్ ఇవ్వగానే మీరు ఎమ్మటే ట్యాంక్లో వదిలేయాలండి. వదిలేసినాక 2 males 1 female 3 ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. ఆ డోసేజ్ 3 ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినాక ట్యాంక్స్లో ఎమ్మటే వదిలేయాలి. దాంతోపాటు నేచురల్ ఫార్మ్, నేచురల్గా బ్రీడింగ్ ఎలా అవుతుందంటే ఫ్రెండ్స్, మన గుర్రపు డెక్క ఉంది కదా, దానికి వేర్లు చాలా పెద్దగా ఉంటాయండి. కింద వరకు వస్తే గుర్రపు డెక్క ఏం చేస్తుందో నేను లాస్ట్ వీడియోలో పెట్టాను మీకు, దాని వేర్లు చాలా పెద్దగా ఉంటాయి. అయితే నేచురల్గా మరలు బ్రీడింగ్ అయ్యేటప్పుడు 200 gram నుంచి బ్రీడ్ అవుతుందని చెప్తారండి సైంటిస్టులు. ఆ టైంలో ఏంటంటే అది గూడ్లా కట్టుకొని వాటి ఎగ్స్ని అందులో భద్రపరుచుకొని ఆ పిల్లల్ని కూడా అందులో భద్రపరుస్తుంది ఫ్రెండ్స్ నేచురల్గా. సో ఇది నేచురల్ ఎన్విరాన్మెంట్, మనం క్రియేట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ, ఓకేనా. ఇక్కడ మనం నేచురల్ ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా నేచురల్ ఎన్విరాన్మెంట్ వాటికి క్రియేట్ చేస్తున్నాం. ఎలా, ఈ గుర్రపు డెక్క వేస్తాం వాటికి, ఓకేనా ఫ్రెండ్స్. గుర్రపు డెక్క వేసి 2 males 1 female ఆ ట్యాంక్లో వదిలేస్తాం ఫ్రెండ్స్. మీకు చిన్న ట్యాంక్ తీసుకోండి, చిన్న సైజు. మీకు బయట అయితే మీకు 1000కి అలా చిన్న ట్యాంక్ కూడా దొరుకుతుంది మీకు. మనం సెప్టిక్ ట్యాంక్ తయారు చేస్తాం కదా గుండర్ లాంటిది, ఆ రింగ్ వచ్చేసి 150-200 ఒక రింగ్ వస్తుంది, అలాంటి ఒక 4 rings వేసేసుకొని వదిలిపెట్టుకోండి. 600 మ్యాక్సిమం అవుతుంది, కాకపోతే కింద కూడా మీరు కవర్ చేయాలి కదా వాటర్ లీక్ కాకుండా, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ ట్యాంక్ చూపిస్తున్నాను మీకు, ఓకేనా ఫ్రెండ్స్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చేసిన 6-7 hours మీరు ఇంజెక్ట్ చేసిన 6-7 hours మీరు వాటర్, అంటే ఆల్రెడీ ఇక్కడ ఫిల్ చేసి చూస్తున్నాను, వాటర్ మీరు ఫిల్ చేసుకోవాలి. 5-6 feet ఉంటే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. 5-6 feet ఉంటే సరిపోతుంది. అలా పెట్టుకున్నాక వాటరు అది 6-7 hours తర్వాత ఆ కెమికల్ అనేది రియాక్ట్ అయ్యి అది మేలు ఫీమేల్ వైపు అట్రాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మేలు ఫీమేల్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తాయంటే అవి సర్కిల్ తిరుగుతాయి, ఒక దానిపైన ఇంకోటి సర్కిల్ అలా రౌండ్గా చుట్టేసుకుంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. రౌండ్గా అది చుట్టేసుకొని ఎగ్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన ఇంజెక్షన్ సక్సెస్ అయిందనమాట, ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో, ఓకేనా. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. అర్థం కాకుండా మళ్ళీ చూడండి కామెంట్లో. ఇవన్నీ విషయాలు నేను చెప్పడం కుదరదనే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ ఇంజెక్షన్ ఇవ్వాలనేది సింపుల్, కాకపోతే అసలు ఇంజెక్షన్ జరిగినాక ఏం జరుగుతుంది, ఓకేనా, ఎంత టైం తీసుకోవాలి, ఇప్పుడు అందరికీ చెప్పడం కుదరదు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ మీకు ఇంతవరకు ఇండియాలో ఎవరు పెట్టలేదు, ఇంజెక్షన్ సీడ్ మాఫియా ఇంతవరకు పెట్టలేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే పెట్రోల్ మనం బయట నుంచి తీసుకొస్తున్నాం, జాబ్ లేని వాళ్ళకి జాబులు ఇవ్వలేకపోతున్నాం. 10 rupees ఇరాన్లో అమ్మిన పెట్రోల్ ఇక్కడ వచ్చేసి 100 rupees అమ్ముతున్నాం. మన దగ్గర ఒక సీడ్ కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్నారనుకుంటున్నాను నేనైతే.
స్పీడ్ తయారు చేయొచ్చు, అయినా తయారు చేసి కూడా పబ్లిక్కి షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది, పేదరికం పెరిగిపోతుంది, జాబ్ లేని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు ఫ్రెండ్స్. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఇలా 6 to 7 hours తర్వాత అది రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. మీరు అందులో ఎమ్మటే ఇంజెక్షన్ చేయగానే అందులో వేసేయాలి. వేసేసినాక అది ఒకదాని పైన ఒకటి తిరగడం మొదలవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? 1 month ముందే మనం తయారు రెడీగా పెట్టుకోవాలని చెప్పాను. వాటికి మంచి డైట్ ఇవ్వాలి. సేమ్ మన హ్యూమన్స్లో మనం మదర్కి ఎలా ఇస్తాం, ప్రెగ్నెంట్ లేడీకి ఎలా ఇస్తాం, సేమ్ వాటికి కూడా అలాగే ఇవ్వాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఆ ఇంజెక్షన్ డోసేజ్ దానికి కొంచెం అబ్నామ్ సరే దాని తర్వాత ప్రాబ్లం అవుతుంది. దానికి మీరు బలహీనంగా చేపకిస్తే అది పాపం తట్టుకోలేక చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం మంచిగా బలంగా బలమైన నేచురల్ ఫుడ్, ఇక్కడ ఫిష్ చూపిస్తున్నాను, చిన్న చిన్న ఫిష్ తింటుంది. తెలియని వాళ్ళు తెలుసుకోండి ఫ్రెండ్స్, మరల్ కొర్రమేన్ అనేది ఫిష్ తింటుంది. బతుకున్న ఫిష్ని కూడా తింటుంది, చనిపోయిన ఫిష్ని కూడా తింటుంది. ఫ్రీగా ఫిష్ ఫీడ్ ఎలా తయారు చేస్తారు అది కూడా చెప్పాను నేను. ఫిష్ హెడ్ మీకు ఫ్రీగా దొరుకుతాయి మార్కెట్లో, ఓకేనా ఫ్రెండ్స్? అది ఒకటి చెప్పాను. దాని తర్వాత రెండోది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఫ్రీగా నేచురల్ ఫుడ్ ఇంకా ఏం తింటుంది అనేది. ఇలా మనం అలా ఒక 6 to 10 hours 3-4 days ఇలాగే ఉంచాలి ఫ్రెండ్స్ ట్యాంక్స్లో వేసినాక, ఓకేనా? 10 hours తర్వాత కంపల్సరీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫీమేల్ వైపు మేల్ అట్రాక్ట్ అవ్వడం మొదలవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఓవిప్రియంలో వచ్చేసి మీకు 5 to 10,000 వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఎగ్. అదే మనము హెచ్సిజి ఇంజెక్షన్లో అయితే మోర్ దాన్ 10,000 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంజెక్షన్తో, ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మీకు 3 days 4 days అందులోనే పెట్టాలి. అందులో పెట్టినాక ఏమవుతుందంటే 10 hours తర్వాత అది ఒకదాని వైపు ఒకటి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా? మూవ్ అయ్యాక ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఫీమేల్ కడుపు నుంచి. సేమ్ అదే టైంలో మేల్ కడుపు నుంచి కూడా ఒక లిక్విడ్ రిలీజ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? రిలీజ్ అయినాక ఆ రెండు ఎగ్, మేల్ లిక్విడ్ ఫీమేల్ ఎగ్ రెండు మీట్ అయ్యి ఏమవుతుందంటే ఒక మీకు 30-40 hours తర్వాత ఎగ్ నుంచి బయటికి లార్వా తయారవుతుంది ఫ్రెండ్స్, ఫిష్ లార్వా తయారవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? యెల్లో కలర్లో ఉంటే అది ఫెర్టిలైజర్ అన్నమాట, వైట్ కలర్లో ఉంటే ఇంకా అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అన్నమాట ఫ్రెండ్స్. యెల్లో కలర్లో ఉంటే ఫెర్టిలైజ్డ్ అయినట్టు, వైట్ కలర్ అయితే అన్ఫెర్టిలైజ్డ్, ఓకేనా? మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. 2 to 3 days వరకు మీరు దాన్ని ఏం చేయకండి, లార్వా తయారయ్యే వరకు అలాగే ఉంచండి ఫ్రెండ్స్, ఓకేనా? లార్వా తయారయ్యే వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా అవి ఒకదానికొకటి ఎలా అట్రాక్ట్ అవుతాయి అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? మీకు డీటెయిల్స్ మొత్తం అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ టెక్నాలజీని మీరు కూడా మన సీడ్ మాఫియా చేసినట్టు బయట షేర్ చేయకుండా ఉండకండి ఫ్రెండ్స్. మీరంతా షేర్ చేస్తేనే ఆ జాబ్లెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను చేసే ఉద్దేశం అది, జాబ్లెస్ వాళ్ళకి అందాలి ప్రతిఫలం. మనకు దేవుడు ఇచ్చిన వరాన్ని మనకున్న నాలెడ్జ్ అందరికి అందాలనే నా ప్రయత్నం ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే దాచిపెడితే వేరే వాడికి అందదు ఫ్రెండ్స్, అందకుంటే ధరలు పెరిగిపోతాయి. జాబులు ఎలాగో ఇవ్వట్లేదు గవర్నమెంట్, మనమన్న అట్లీస్ట్ వాళ్ళకి జాబ్ చూపించాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇలా మీట్ అవుతుంది ఫ్రెండ్స్, మంచిగా చూడండి. ఫీమేల్ మేల్ ఇలా మీట్ అయ్యి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా 10 hours తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. యెల్లో కలర్లో ఉంటుంది ఫెర్టిలైజ్డ్ ఎగ్, పైకి వచ్చేస్తాయి ఎగ్స్ అన్నీ, ఓకేనా? వైట్ కలర్లో ఉన్న ఎగ్స్ కూడా పైకి వచ్చేస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా? పైకి వచ్చేసినాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ మేల్ నుంచి వచ్చిన లిక్విడ్ ఫీమేల్ ఎగ్ రెండు మీట్ అయ్యి అందులోంచి లార్వా అంటే ఫిష్ లార్వా అంటే ఫిష్ నుంచి ఫిష్ చిన్న ఫిష్ తయారవుతుంది. అట్లీస్ట్ 2 days పడుతుంది ఫ్రెండ్స్ దానికి, ఓకేనా? మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేచురల్గా నేను చెప్పిన విధానంలో అలాగే చేయండి. ఇంజెక్షన్ ఇచ్చినాక గుర్రపు డెక్క వేయండి, 4 to 6 feet హై వాటర్ పెట్టండి. అందులో పెట్టేసిన తర్వాత ప్రిపరేషన్ చేసినాక చేసుకోండి ఇది, ఓకేనా? దాంతోపాటు దానికి మంచి ఫీడ్ ఇవ్వండి, అంటే చేపలు బతుకున్న చేపలు ఉంటాయి కదా, ఇది దొరికితే వేయండి చిన్న చిన్నవి. దొరకకుంటే కప్పలు, కప్పలు ఉంటాయి కదా, కప్పలు చిన్న చిన్న కప్పలు, కప్పలు చాలా టేస్టీగా తింటాయి ఫ్రెండ్స్, ఓకే? మనకు బిర్యానీ ఎలాగో వాటికి అలాగనమాట నాన్ వెజ్. చిన్న చిన్న కప్పలు దొరికితే వేయండి. మీకు ఇది కూడా దొరకకుండా ఏం చేయాలంటే, నేను ఫ్రీగా ఫిష్ ఫీడ్ ఎలా తయారు చేయాలో చెప్పాను, ఫిష్ హెడ్ తీసుకొచ్చి అవి వేయండి, ఓకేనా? వేయండి, ఓకేనా? దాన్ని పొల్యూట్ చేయకండి. పెద్ద పెద్ద చేపలే కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పెడితే అవి తినేస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు బతుకున్న చిన్న చిన్న చేపలు ఉంటే అవి కూడా వినండి, అవి కూడా తినేస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? అలా చేసినాక ఈ 10 hours తర్వాత ఇలా మీట్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా మీట్ అయ్యి ఎగ్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగ్ రిలీజ్ అయినాక 2 days మ్యాక్సిమం 3 days లార్వా బయటికి వస్తుంది, అంటే ఫిష్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫిష్ ప్రొడ్యూస్ అయినాక మనం ఏం చేయాలి, వాటిని వేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఫిష్ని వేర్ చేసుకోవాలి. ఇది అబ్నార్మల్ మెథడ్ అన్నమాట. నార్మల్గా మరల్ అనేది, కొరమేన్ అనేది
మన దేశీ కోడి ఉంటుంది కదా, కంట్రీ చికెన్. కంట్రీ చికెన్ అంటే నాటుకోడి. ఓకేనా, నాటుకోడి తన పిల్లల్ని ఎలా పెంచుతుందో, మనుషులు మన పిల్లల్ని ఎలా పెంచుకుంటామో చూసుకుంటూ భద్రంగా వేరే వేరే జంతువుల నుంచి నిర్లక్ష్యంగా లేకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకుంటాం, నాటుకోడి ఎలా సురక్షితంగా చూసుకుంటుందో, సేమ్ కొర్రమేను కూడా వాటి పిల్లల్ని అలాగే సాకుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, వాటి ఎగ్స్ని కూడా అలాగే చూసుకుంటుంది. ఓకేనా, ఒక్కొక్క సినారీలో మేల్ చూసుకుంటుంది, ఎగ్స్ని కొన్ని సినారీల్లో ఫీమేల్ చూసుకుంటుంది. ఆ ఎగ్స్ తర్వాత వచ్చిన లార్వా ఉంటుంది కదా, కొర్రమేను పిల్లలు, వాటిని కూడా పేరెంట్స్ కేర్ తీసుకుంటాయి. కొర్రమేను పేరెంటింగ్ కేర్ ఉంటుంది ఫ్రెండ్స్ కొర్రమేనులో. ఓకేనా, వేరే దాంట్లో ఉంటుందో లేదో తెలియదు, తిమింగలాల్లో ఉంటుంది, షార్క్లలో ఉంటుంది, మన మనుషుల్లో కూడా ఉంటుంది, కోళ్ళల్లో కూడా ఉంటుంది. ఓకేనా, పేరెంట్స్ కేర్ తీసుకుంటాయి వాటి పిల్లల వైపు, సేమ్ కొర్రమేను కూడా అలాగే కేర్ తీసుకుంటుంది. ఇది ప్యూర్ నేచురల్ పద్ధతి అనమాట. ఓకేనా, ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా, మీరు నార్మల్ సింథటిక్ ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా పేరెంటల్ కేర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పేరెంటల్ కేర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, తల్లి ప్రేమ, వాళ్ళకి పేరెంట్స్ ప్రేమ దొరకడం వల్ల అవి చాలా శక్తివంతంగా తయారవుతాయి, బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయిలర్ చికెన్కి మీకు నాటుకు చికెన్కి అదే తేడా. బాయిలర్ చికెన్లో తొందరగా చనిపోతుంది, హెల్దీగా పెరగదు, ఎందుకంటే వాటికి పేరెంట్స్ ఉండరు, వాళ్ళకి అవి తొందరగా చనిపోతాయి. మనుషులు కూడా అలాగే ఫ్రెండ్స్, మనకి మమ్మీ డాడీ లేకుంటే మనం బతక చాలా కష్టమైపోయేది. ఓకేనా, సేమ్ అలాగే కమరలు కూడా అలాగే. ఓకేనా, అది పేరెంట్ కేర్ తీసుకుంటుంది, అది దానికి 100 పిల్లలు పుట్టినా 1000 పిల్లలు పుట్టినా అది పేరెంట్ కేర్ తీసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో అప్పుడు ఛాన్సెస్ ఇంకా పెరిగిపోతాయి మీకు బతికే. సో మనం పిల్లల్ని ఎప్పుడైతే దూరం చేస్తామో అప్పుడు బతికే ఛాన్సెస్ కొంత తగ్గుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అలా 10,000 పిల్లలు పుట్టాయనుకోండి, 10,000 గుడ్లు పెట్టింది, అందులోంచి 6,000 లార్వా వచ్చింది, 6,000 పిల్లలు వచ్చాయి, 6 పిల్లల్లో మీకు 3,000-4,000 పిల్లలు బతికే ఛాన్స్ ఉంటుంది. మీరంతా ఎన్విరాన్మెంట్ బాగా చూసుకొని ఏం డిసీజెస్ రాకుంటే. ఓకేనా, అంటే చిన్నపిల్లలే నేను చెప్తున్నాను, లాస్ట్ ఎండింగ్ వరకు చెప్పట్లేదండి. ఓకేనా, గుర్తుంచుకోండి. అదే పేరెంట్ ఉంటే అందులో కూడా మంచి క్వాలిటీ ఉన్న సీడు బతుకుతుంది. ఓకేనా, అంటే అన్నీ బతుకుతాయని అప్పుడు కూడా చెప్పను, కాకపోతే వాటికి పేరెంట్ కేర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చేసినాక మనం వేరు చేసుకోవాలి. 3 డేస్ తర్వాత ఎగ్ నుంచి లార్వా బయటకు వచ్చినాక మనం వేరు చేసుకొని, మన చిన్న చిన్న ట్యాంక్స్ ఉంటాయి కదా, చిన్న గూనల్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్ లాంటివి మనం బయట దొరుకుతాయి చిన్న చిన్నవి, అందులో వేసుకొని అట్లీస్ట్ 50 గ్రామ్స్ వచ్చే వరకు మీరు అందులో పెంచుకోండి. ఓకేనా, దాని తర్వాత మీరు మట్ పాండ్స్కి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మట్ పాండ్స్కి మూవ్ చేసుకొని మీరు దాని తర్వాత మీరు మళ్ళీ గ్రేడింగ్ ఫర్దర్ గ్రేడింగ్ చేసుకుంటా 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, 300 అలా గ్రేడింగ్ చేసుకుంటా నెక్స్ట్ 1 బై 1 వెళ్ళండి ఫ్రెండ్స్. ఒకేసారి చెరువుల్లో అయినా పెద్ద పెద్ద కుంటల్లో అయినా ఒకేసారి 10,000-20,000 పిల్లల్ని వేయకండి. ఓకేనా, దాని తర్వాత అవి మాయమైపోతాయి, మీకు ఎలా మాయమయ్యో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు నేను చేసిన ఇన్ఫర్మేషన్ మీరు అందరికీ జాబ్లెస్ పీపుల్కి షేర్ చేస్తారని, పేదవాళ్ళకి షేర్ చేస్తారని, ఓకేనా, సహారం ఎవరికి షేర్ చేస్తారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. అలా షేర్ చేస్తేనే మన దేశం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మన దగ్గరే పెట్టుకుంటే వాళ్ళు ఎవరికి యూజ్ ఉండదు ఫ్రెండ్స్, ధరలు పెరిగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా, పెట్రోల్ 100 రూపీస్ అవ్వడానికి కారణం కూడా అదే, ట్యాక్స్లు తింటున్నారు, దోచుకుంటున్నారు. ఆ స్టేజ్కి మనం వెళ్ళదు ఫ్రెండ్స్. మనం 300కి నేను అమ్ముతాను, ఫ్రీగా ఫీడ్ నేను చెప్తున్నాను. ఓకేనా, మీరు ప్రొడక్షన్ సీడ్ ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలో అది కూడా చెప్తున్నాను. అప్పుడు కూడా మీరు ధరలు పెంచి అమ్మితే మనకి ఆ పెట్రోల్ అమ్మేవాడికి తేడా ఉండదు ఫ్రెండ్స్. 100 రూపీలకి పెట్రోల్ అమ్మేవాడికి మనకి తేడా ఉండదు. ఓకేనా, ఈ పద్ధతిలో మీకు మరల కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 10 రూపాయి కూడా పడదండి. ఓకేనా, సీడ్ మీరు తయారు చేసుకుంటే 10 రూపాయి కూడా పడదు. మీరు మ్యాక్సిమం 1 రూపీకి అమ్మడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ అమ్మొద్దు. ఇది ఒక్కటే రిక్వెస్ట్, మీరు 100 రూపీ కంటే ఎక్కువ అమ్మితే మీరెవరో నైన్ ఎవరో ఇక నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. నాతో మీకు అటాచ్మెంట్ తెగిపోయిందని భావిస్తున్నాను. మీరు ఎప్పుడైతే ధరలు పెంచాము, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళైతే మీకు డాక్యుమెంటేషన్ ఉందండి, అది మీకు అర్థమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్. ఇంత క్లియర్గా మన తెలంగాణలో, ఆంధ్రాలో, మన ఇండియాలో ఎవరు చెప్పలేడు కొరమేను బ్రీడింగ్ గురించి ఫ్రెండ్స్. ఓకేనా, దానికి బ్రీడింగ్ అయినాక కూడా దానికి మంచి డైట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మన మనుషుల్లో ఎలాగైతే డైట్ చేస్తామో, మనము ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిన తర్వాత దానికి కూడా డైట్ మంచి డైట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పేది మొత్తం మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. కామెంట్స్లో క్వశ్చన్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను రిప్లై ఇస్తున్నాను ఫ్రెండ్స్. 1000 మెంబర్స్ ఒకేసారి చేస్తే నేను రిప్లై ఇవ్వలేను. నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.